ఏలూరు రూరల్ మండలం కొమటిలంక గ్రామ రోడ్డుని ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతోనే ఈ రోడ్డు వేయగలిగామని ఆయన అన్నారు. రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణాలకు సానుకూలంగా స్పందించి 6 కోట్ల రూపాయలు కేటాయించారని కొనియాడారు. అనంతరం కోమటిలంక గ్రామంలో 31 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గ్రామంలో ఇంటింటికి కుళాయి పెట్టించి సీసీ రోడ్లు డ్రైన్ల సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కోమటిలంక గ్రామం నాకు ఒక ప్రత్యేకమైనది, ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వద్దాము అనుకున్నప్పుడు మొట్టమొదటిసారి మైక్ పట్టుకుని తడబడుతూ ప్రసంగించింది ఈ గ్రామంలోనే అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలా రోజుల క్రితం ఇక్కడికే మొట్టమొదటి కార్యక్రమం కూడా ఆ రోజు చేయటం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా మీరు అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ రోడ్డు సమస్య గురించి. కానీ అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అనేక సమస్యలు మీరు చెప్తూ ఈ రోడ్డు సమస్యను కూడా ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ రోడ్డు వేయగలిగాము అంటే తప్పకుండా అది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం వల్ల మాత్రమే ఇది సాధ్యపడింది అని చెప్పుకోవడం మీ అందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, అదేవిధంగా మంత్రుల యొక్క ఆశీర్వాదం, అదేవిధంగా అధికార యంత్రాంగం, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అతి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పిసిసిఎఫ్ గారి కాడ నుంచి, సిసిఎఫ్ గారి కాడ నుంచి, డిఎఫ్ఓ గారి కాడ నుంచి, రేంజర్స్ కాడ నుంచి, ప్రతి ఒక్కరికి గార్డ్స్తో సహా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ఫైల్ మూవ్ చేసినప్పుడు ఏదో ఒక వంక పెట్టి వాళ్ళు ఆపేయచ్చు, మేము ఎంతమందితో చెప్పించినా కూడా. కాబట్టి నేనే స్వయానా పిసిసిఎఫ్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆ తర్వాత సిసిఎఫ్ గారిని కలవటం, ఆ తర్వాత పలు సందర్భాల్లో రేంజర్ గారితో మాట్లాడటం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే మనం కూడా ఏదో ఒక విధంగా బలవంతంగా రోడ్డు వేయచ్చు, 2 కేసులు పెట్టించుకోవచ్చు, ఆ పద్ధతిలో వెళ్ళకూడదు. తప్పకుండా అధికార యంత్రాంగం యొక్క ఆశీర్వాదం తీసుకుని దీన్ని ఏ విధంగా చేస్తే వారి దగ్గర ఆమోగ్యం వస్తుంది అని చెప్పి దాన్ని స్టడీ చేసి ఆ విధంగానే ఈ ఫైల్ని మూవ్ చేసి పర్మిషన్ తీసుకుని ఈరోజు ఇంట్లో డబ్బుల కంటే కూడా ఎక్కువ సమయం పట్టింది ఈ పర్మిషన్ తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ రోడ్డు వేయాలంటే దానిపైన. ఎందుకంటే నాతో పాటు ఆనందం మా నాయకులు కూడా రావటం జరిగింది. ఎందుకంటే ఏదైనా కూడా శాశ్వత పరిష్కారం ఉండాలి. ఇప్పుడు కొంచెం మళ్ళీ గోతులు ఉన్నాయి, ఫారెస్ట్ అధికారులు ఏమనుకోకుండా ఉంటే ఆ గోతులను కూడా మా వాళ్ళ గోతులను కూడా ఫిల్ చేయండి అని చెప్పి కూడా వీరిని కోరుతూ ఉన్నాను. ఫారెస్ట్ అధికారులు కూడా కొంచెం ఆ గోతులను కూడా ఇలా వస్తూ ఉంటే కొంచెం ఇంకా జర్కిలిస్తూ ఉంది. కాబట్టి ఇంకొక చిన్న లేయర్ ఏదైనా వేయాల్సి వస్తే అది కూడా వేపించే వరకు మీ సహాయ సహకారాలు కూడా మా గ్రామ ప్రజలకు అందించాలి అని చెప్పి కూడా ఈరోజు కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు 1వ సమస్య రోడ్డు, 2వ సమస్య బ్రిడ్జ్. ఈ బ్రిడ్జికి కూడా ఈరోజు నిధులు ఇబ్బంది కాదు. ఈరోజు ఈ బ్రిడ్జ్ కూడా వేద్దాము అని ముఖ్యమంత్రి గారు ఒప్పించటం, ముఖ్యమంత్రి గారు ఆమోదించటం, దీనికి 6 కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం అంతా కూడా జరిగిపోయింది. కానీ మళ్ళీ దీనికి ఢిల్లీ లెవెల్లో ఫైల్స్ వెళ్ళి దీనికి ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. దాన్ని ప్రారంభించాం. సర్వే వాళ్ళు కూడా వచ్చి సర్వే చేసుకున్నారు. ఈ లోపల కరోనా అది రావటం జరిగింది. ఆ రిపోర్టు సాయిల్ టెస్టింగ్ అది కూడా చేశారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవ్వటం ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మేము ఫారెస్ట్ అధికారులు కలిసి సెపరేట్గా 2 ఫైల్స్ మూవల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రాజన్న దీవెనలు, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం, మన గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఆశీర్వాదం ఉంటే మీ అందరి ప్రేమాప్యాయతలతో ఆ బ్రిడ్జ్ని కూడా చేసే విధంగా మీ అందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా మరింత బలంతో ఆ బ్రిడ్జ్ కోసం మీతో పాటుగా ఒక కుటుంబ సభ్యుడిగా పోరాడతాను, సాధిస్తానని నమ్మకం ఉంది అని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి తెలుపుతున్నాను.